గత జగన్ ప్రభుత్వంలో అందరూ ఆర్థిక నేరస్తులేనని, దాని కారణంగానే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో పర్యటించిన ఆయన నగరంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్తో పాటు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ముందుగా జీజీహెచ్ వైద్యాధికారులు మంత్రులకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమీక్షలో వారితో పలు విషయాలను చర్చించడంతో పాటు అనేక విషయాలను తెలుసుకోవడం జరిగిందని, అనేక విషయాలను వారితో చర్చించినట్లు ఆయన తెలిపారు. మెడికల్ ఎక్విప్మెంట్ కొరత, ముఖ్యంగా సిబ్బంది కొరతగా కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసిందన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి జీజీహెచ్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అదేవిధంగా వైద్య సేవలు అందించడంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమీక్షలో అనేక విషయాల్ని చర్చించడం, విషయాల్ని తెలుసుకోవడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల లోటు, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత, ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసింది. ఈ ప్రొఫెసర్ల కొరత 24 ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్లు 13 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 32 మంది తక్కువ ఉన్నారు. ఈ పరిస్థితి హానికరంగా ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో సమీక్షలు, అక్కడ ఉన్న ఇబ్బందులు, కొరత, గ్యాప్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా అనేక గ్యాప్స్ తెలుస్తున్నాయి. ఒకవైపు సక్సెస్ స్టోరీస్ ఉంటూనే రెండో వైపు ఇబ్బందుల కారణంగా, కొరత కారణంగా సిబ్బంది తగిన రీతిలో వైద్య సేవలు అందించలేకపోతున్న విషయం తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఇబ్బందుల్ని అధిగమించి వైద్య సేవలు అందించాలి, పబ్లిక్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్ల నమ్మకం పెంచాలి. ఎందుకంటే ఈ నేరుగా ప్రజలతో మమేకమైన విభాగం ప్రజా ఆరోగ్యం అనేది. సో ఇక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా దాని రిఫ్లెక్షన్ ప్రభుత్వం ఇమేజ్ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ, ఎక్కడ కూడా ఉదాసీనత పనికిరాదని, చిన్న నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని డాక్టర్లను ఒకవైపు అభినందిస్తూనే వాళ్ళు చేస్తున్న మంచి పనులకి రెండో వైపు హెచ్చరించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం లాగా ఉదాసీనతని ఉపేక్షించే ప్రభుత్వం కాదు కాబట్టి ఎక్కడ కూడా తెలిసి పొరపాట్లు జరగకూడదని, ఇప్పటికే ఉన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొరత, అనేక లోటుపాట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు ఐపీ లోటుకు ఉన్నట్లుగా సరిపడా సిబ్బంది ఇక్కడ లేదు. ముఖ్యంగా న్యూరాలజీలో ఒకరే ఉన్నారు, రేడియాలజీలో ఇద్దరున్నారు. వస్తున్న లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు 200 మంది రోజు రేడియాలజీ విభాగానికి వస్తుంటే స్కాన్ల కోసం 120 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడము లేదా ఇతరత్ర హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలను సంబంధిత డాక్టర్లు, అదేవిధంగా ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కలిసి ఇవాళ చేసిన సమీక్షలో అనేక విషయాలను చర్చించడం కూడా జరిగింది. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని
అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. చాలా చోట్ల సిబ్బందిని తీసుకుని ఎక్కడి పోయినా కూడా మాకు 3 సంవత్సరాల నుంచి జీతాలు రావట్లేదు, 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు, లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాయి, 20 సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు, అవుట్సోర్సింగ్ తీసుకున్నారు, ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు, ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది. దాని కారణంగా ఈ సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్ మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిని తీసుకోవడం, వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు. సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎంలను కొత్తగా తీసుకున్నారు. పాత ఏఎన్ఎంలు ఏమో ఉండిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు సార్, మా పరిస్థితి ఏంది, నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటున్నారా లేదా అని. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 2100 ఉన్నారు, మొత్తంగా కలిసి 6000 చిల్లర ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి? ఒకవైపు ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను చక్కదిద్ది అందరికీ న్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుంది. అదే ఇవాళ దృష్టికి వచ్చింది. డిఎంహెచ్ఓ గారితో విషయం మీద మాట్లాడడం జరిగింది. వారు అదే చెప్పారు. నేను గతంలో చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓగా ఉన్నప్పుడు చేసిన ఒక సంతకాన్ని తీసుకొచ్చి అదేవిధంగా అప్పుడు అక్కడ కలెక్టర్గా ఉంటున్న హరినారాయణ గారి సంతక లెటర్ని తీసుకొచ్చి ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా వారి దృష్టికి వచ్చింది. అది చూస్తున్న వెంటనే వాళ్ళు నిన్న వచ్చారని, తన దగ్గరకు వచ్చారని చూస్తున్న వెంటనే ఇది ఫోర్జరీ అని తెలిసి కేసు పెట్టడం, దాంట్లో ఒక వ్యక్తిని కరీముల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గతంలో ఈ ఫోర్జరీలను కానీ మొత్తం పైనుంచి కింద దాకా ఇటువంటి నేరస్తులే ఉన్నారు, ఆర్థిక నేరస్తులే ఉన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళే ఆర్థిక నేరస్తులైనప్పుడు వారి కింద వారి వందమాగలు మాత్రం ఆపు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేదు కదా, అదే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ అన్నిటి మీద విచారణ చేస్తున్నాం. అనేక చోట్ల ఇది ఒకటే కాదు, ఈ ఒక వ్యక్తి కాదు, స్వయంగా రాష్ట్రంలో ఒక నంబర్2 ప్లేస్లో ఉంటున్న మంత్రిగా ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు, ఆయన మదనపల్లి మెడికల్ కాలేజ్ మొత్తం ఇంట్లో వాళ్ళని ఎటువంటి నిబంధనలు పాటించకుండా కలెక్టర్ల మీద సంబంధిత అధికారుల మీద ఒత్తిడి చేస్తే ఒత్తిడికి లోను కాకూడదు. ఒత్తిడికి లోను కాకుండా కార్యనిర్వహణ చేయాల్సి ఉంది. ఆ పని గతంలో కూడా కొంతమంది అధికారులు చేయలేరు. వీటి మీద సమగ్రమైన విచారణ జరుపుతాం, బాధ్యులను కఠినంగా ఖచ్చితంగా శిక్షిస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం. ఉపయోగించాలి, అందుకనే సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి కావాల్సిన సిబ్బందిని కూడా మంజూరు చేస్తాం, ఎందుకంటే బిల్డింగ్ కట్టేస్తాం, బిల్డింగ్ కట్టి మౌలిక సదుపాయాలు వస్తాయి, దాని తర్వాత దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలా, టెక్నీషియన్స్ ఉండాలా, టెక్నీషియన్ నుంచి ఫ్యాకల్టీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం అదే. ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయి, ఏ రకంగా వాటిని సరి చేసుకోవచ్చు అనేది సమీక్ష ముఖ్య ఉద్దేశం. విచారణ చేయకుండా కొనసాగిస్తుంది మీరు, అంటే ఆరోపణలు వస్తానే తీసేయడం జరగదు. ఆరోపణలు వచ్చిన దాని మీద విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ వహించాల్సిందే, ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సిద్ధపడాల్సిందే. అదే పరిస్థితి వచ్చింది. మెడికల్ కాలేజ్ ప్రారంభించాలంటే కొన్ని ఎన్ఎంసి నామ్స్ గైడ్లైన్స్కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పన జరగాల, ఫ్యాకల్టీ కల్పన జరగాల, ఇతరత్ర సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. ఇవన్నీ ఏమీ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం 2nd బ్యాచ్లో ఉంటున్న 5 మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి నిరాకరించింది. నా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం 20 కోట్ల మంజూరైన కళాశాలను పూర్తి చేయలేకపోయారు.
దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కొన్ని ప్రాజెక్టులకి నబార్డు ఫైనాన్షియల్ టైప్ ఇచ్చి కొన్ని కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 40% వాటాని ఇతర వాటాని ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి స్వయంగా తన ప్రాతినిధ్యం మాజీ ముఖ్యమంత్రి స్వయంగా తన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా కళాశాల పూర్తి కాలేదు, హాస్టల్ నిర్మాణం జరగలేదు, 48% ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఏది రాష్ట్రంలోని విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్య అందించాలనే విషయంలో గత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితులందరినీ అన్నింటినీ చక్కరిద్దాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అవినీతిని వెలికి చేస్తూ తప్పులు అవకతవకలను కూడా వెలికి తీస్తూ మళ్ళీ వాటిని ఆ లోటుపాట్లను సరిచేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సింది. దీనికి అన్నిటికి కూడా వీటికి ఆర్థిక వనరులు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మీద అందుకే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు, ఇటీవల మళ్ళీ కూడా ఇంకో సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రతి కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 17 కాలేజీలు రాష్ట్రంలో మొదలవుతాయి. ఇప్పుడున్న ఈ లోటుపాట్లను సరిచేయాల్సిన బాధ్యత ఉంది. వాటిని సరిచేసి 17 కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య విద్యను కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ విద్యార్థులందరికీ అందిస్తాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోనుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.